2014 లో రేసుగుర్రం అనే సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో ప్రపంచం మొత్తంలో అందరికీ తెలుసు. కానీ అటువంటి సినిమాని పక్కన పెట్టి ఏ సినిమాలకి అవార్డులు ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. కనీసం హీరోని కూడా కన్సిడర్ చేయకుండా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రుద్రమదేవి దానిలో ఇచ్చారు. మిగిలిన వాటన్నింటిలో సైమాలో కానీ లేకపోతే మన మిగిలిన వాటన్నింటిలో సంతోషంలో కానీ మిగిలిన వాటన్నింటిలో కూడా బెస్ట్ యాక్టర్ కింద ఇచ్చారు హీరోకి. ఫిల్మ్ఫేర్లో కూడా ఇచ్చారు. అట్లాగే కొరియోగ్రాఫర్కి ఇచ్చారు, లేకపోతే ఇంకా చాలా వచ్చినాయి అవార్డులు. కానీ ఈ నంది అవార్డు కమిటీ ఎట్లా ఉందంటే కమిటీ కానీ ప్రభుత్వం కానీ వన్ సైడ్ అన్నమాట. వాళ్ళంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వన్ సైడ్గా చేసుకుంటున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నువ్వు ఒక హిట్ సినిమా తీ ఫస్ట్, దాని తర్వాత తెలుస్తుంది నీకు బాధ. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అని కానీ లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదు, ఫస్ట్ నంది అవార్డుల కోసం రోడ్లు లెక్క మాకండి. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పిచ్చిగా మాట్లాడమాకండి. నువ్వు ఫస్ట్ ఒక హిట్ సినిమా తీ, హిట్ సినిమా తీస్తే దాని పెయిన్ దాని బాధ ఏంటో తెలుస్తుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఫోన్లన్నీ తీసుకొని నంది అవార్డులకు రోడ్లు లెక్క మాకండి, అజ్జే మాకండి, ఇజ్జే మాకండి. ప్రజాదరణ పొందిన సినిమా అంటే ఏంటి? 100 కోట్లు పైన కలెక్ట్ చేసింది రేసుగుర్రం అనే సినిమా. ఇంకా అంతకన్నా ఏం చేయాలి ఆ హీరో సినిమా? ఉన్న సక్సెస్ రేట్ పర్సంటేజే 8% నుంచి 7% ఉంది. దానిలో ద బెస్ట్ సినిమా తీసి కొరియోగ్రాఫ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఫోటోగ్రాఫీకి ఇవ్వచ్చు, లేకపోతే హీరోకి ఇవ్వచ్చు, హీరోయిన్కి ఇవ్వచ్చు. రేసుగుర్రం సినిమా వేసుకొని చూడండి, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ 24 క్రాఫ్ట్స్లో చాలా బ్రహ్మాండంగా తీసిన సినిమా నా కెరీర్లో. అటువంటి సినిమాకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో కంటి తుడుపులాగా 2 అవార్డులు ఇచ్చేసి గాయనికి 1 అవార్డు, ఇంకొక అవార్డు ఇచ్చేసి కామెడియన్కి 1 అవార్డు ఇచ్చి ఏం పంచుతున్నారా ఏంటి మీరు? తీసిన దాన్ని గుర్తించమండి అని చెప్తున్నాం అంతే. మీరందరూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒకటే చెప్తున్నా, ఈ అవార్డులన్నీ ఎందుకు కోరుకుంటామండి మేము? జనాలు మెచ్చారు, జనాలు మెచ్చిన సినిమాని ప్రభుత్వం కూడా గుర్తిస్తే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలనిపి అని అనిపిస్తుంది. అంతేగాని ఏదో కంటి తుడుపుగా 2 వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే బెస్ట్ ఇట్లా చేసుకోండి అని చెప్పి చేయటం కాదు కదా. జ్యూరికి కూడా ఒకటే చెప్తున్నాం, ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. దీని మొత్తానికి ప్రజలకి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కానీ నేను ఏం చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఉన్నవాళ్ళు కొద్దిమందే, వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే మీరందరూ కరెక్ట్గా ఉంటారు. అంతేగాని ఎప్పుడు మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చామని చెప్పంటే కడుపు మండి. అంతేగాని ఏదో ఒక ప్రెస్లో కనపడాలి లేకపోతే మాట్లాడాలి అని చెప్పి కాదు. ఇంతవరకు ఎప్పుడు నేను మాట్లాడాల ప్రెస్లో, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నా కెరీర్లో. ఎక్కడైనా ఒక క్లిప్పింగ్ ఉంటే చూపించండి నాది. జ్యూరీ వాడు ఎవరు సార్ ఇచ్చేయటానికి? జ్యూరీ అతను ఎవరు? అతను ఏజ్ ఎంత? రిజల్ట్ చెప్పాలి తప్పితే అదేనండి. అతను ఒక్కడే చెప్తే దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు నాకు. హీరో మా హీరో అల్లు అర్జున్ అనేవాడు హీరో. ఏ అప్పుడు దాకా లేని హీరో సడన్గా ఒక కమిడియన్ వచ్చేస్తే సినిమా మారిపోద్దా? ఏమండి పంచుతున్నారని చెప్పారు కానీ సార్, మొత్తం కమలాభింగ్లా ఉంది సార్ మొత్తం. ఏంటిది అది? ప్రశ్నించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను, మాట్లాడుతున్నాను. సార్ ఎవరి మీద వ్యతిరేకత ఉందా లేకపోతే ఇంకోటి లేదా అని చెప్పి నేను మాట్లాడలేదు సార్.
నాకు జరిగిన, నా సినిమాకు జరిగిన, నా హీరోకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను తప్పితే ఎవరి మీద పర్సనల్ ఎజెండాగా మాట్లాడతలేదు సార్. నేను నా సినిమా గురించి ఎవరన్నా కామెంట్ చేశారు లేకపోతే నంది అవార్డు రావట్లేదు రోడ్లు ఎక్క బాగండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్పితే వేరే ఏం మాట్లాడతలే నేను. ఇప్పుడు మీరు చూసుకోండి సార్, మొత్తం చూస్తే అట్లానే ఉంది కదా, మీరు మొత్తం చూసుకోండి. శ్రీ కళ్యాణి అంది, శ్రీ కళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా నేను, శ్రీ కళ్యాణ్ అన్నాడు, శ్రీ కళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు ఇట్టు సినిమా తీసి మాట్లాడని చెప్తున్నా, ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక ఇట్టు సినిమా తీసి మాట్లాడు, నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఎనీ క్వశ్చన్స్? మొత్తం అన్ని దొంగ అవార్డులు సార్, అయ్యి మొత్తం అన్ని దొంగ అవార్డులే. ఏ బాహుబలికి, బాహుబలికి ప్రభాస్కి ఎందుకు ఇవ్వకూడదు సార్? ఎంట్రీ పంపించడం కాదు సార్, దొంగ అవార్డులు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాం సార్. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నాం? ఏ ప్రభాస్కి ఎందుకు ఇవ్వలేదు సార్? ఏ రుద్రమదేవి సినిమాకి అర్హత లేదు సార్? చరిత్ర తీశాడు ఆయన, చరిత్ర సార్ తీసింది ఆయన. మన తరతరాలు గుర్తుపెట్టుకునే వేరే సినిమా తీశాడు ఆయన, ఏ ఎందుకు ఇవ్వలేదు? శాతకర్ణికి మాత్రం ఇస్తారు సార్, వాళ్ళు శాతకర్ణికి మాత్రం ఇచ్చుకుంటారు, రుద్రమదేవికి ఇవ్వరు. వ్యతిరేకత అంటే క్లియర్గా కనపడుతుంది కదా సార్ మీకు, గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం మారినప్పుడు ఆలోచిద్దాం సార్. ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం. న్యాయం జరిగిందని కాదు, ఆయనకి అవార్డు రావటం ఆయన కంగ్రాచులేషన్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ నా పిక్చర్ వరకు, నేను తీసిన పిక్చర్ వరకు నాకు రాలేదని, నేను ఇది 5వ పిక్చరు, నా 5 పిక్చర్లు సూపర్ డూపర్ హిట్, అన్నయ్య 175 డేస్, రౌడీ వెళ్ళాడు 150 డేస్, ఇట్లాగా చక్రవర్తి న్యాయం కోసం నేను తీసింది 5వ పిక్చర్ కూడా సూపర్ డూపర్ హిట్టే, కమర్షియల్ హిట్ అయింది. రేపు తీయబోయేది కూడా అవ్వచ్చు, నాకు రాలేదని నా భక్తగా నా పర్సనల్గా నేను వ్యక్తం చేస్తాను తప్ప ఇంకేమీ లేదు అంతే. ఇందులో మెగా ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్, మెగా ఫ్యామిలీ అనే పేరు మీరు తీసుకురావచ్చు. ఇది జనరల్గా ఒక ప్రొడ్యూసర్ జరిగిన అన్యాయానికి మేము మాట్లాడుతున్నాం, అలాగే ఎంతమంది ప్రొడ్యూసర్లు బలయ్యారు అనేది మీకు తెలుసు. అల్లు అల్లు అర్జున్ అతని పనులు అతను ఉన్నాడు, షూటింగ్ చేసుకుంటున్నాడు, అతనికి ఈ విషయమే తెలియదు, ప్రెస్ మీటు ఇది అది అవన్నీ తెలియవు. ఏమండి మనంకి ఏ అర్హత లేదు సార్? అసలు మనం అనే సినిమాకి ఏ అర్హత లేదు చెప్పండి. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించారు లాస్ట్ ఫిల్మ్, ఏ అర్హత లేదని చెప్పి ఇవ్వలేదు చెప్పండి. ఏ సాంగ్స్ బాగుండదా, సినిమా బాగుండదా, స్క్రీన్ ప్లే బాగుండదా, డైరెక్షన్ బాగుండదా? ఉన్న వాటిలో ఎన్ని కరెక్ట్గా ఇచ్చారో ఒకసారి చూసుకోమని చెప్పండి సార్, ఉన్న వాటిలో ఎన్ని ఎన్నింటి కరెక్ట్గా ఇచ్చారు చూడండి మీరే. అంటే ఏక సినిమాకి నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు సార్. దానికి నంది అవార్డు కూడా వచ్చింది సార్, అది పునర్జన్మ కాదా? ఇవన్నీ ఊరికి వంకలు చెప్పమాగండి సార్, జరిగిన తప్పులు సరిదిద్దుకోండి. కరిగించం మా ఆవేదన ప్రజలకు తెలియాలి, గవర్నమెంట్కి తెలియాలని చెప్పి చెప్తున్నాం తప్పితే, జ్యూరీ కమిటీకి తెలియాలని చెప్పి చెప్తున్నాం తప్పితే, దీనిలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి సాధించేది ఏం లేదు. మేము కనీసం మేము ఇట్లా బాధపడుతున్నాం కొంతమంది అని చెప్పి అన్నా సరే తెలియాలని చెప్పి చెప్తున్నాం సార్, అంతే తప్పితే వేరే ఏం లేదండి. కాకపోతే సార్ ఏ ప్రభుత్వం ఉన్నా సరే అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే సార్, అది టీడీపీ ప్రభుత్వం ఉంటుందా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉంటారా అవన్నీ నేను మాట్లాడండి. నేను సినిమా ఇండస్ట్రీ వాడిని, సినిమా గురించి మాట్లాడతా, ప్రభుత్వం చేసిన తప్పు గురించి చెప్తున్నా, జ్యూరీ కమిటీ చేసిన తప్పు గురించి చెప్తున్నా, అంతే తప్పితే వేరే ఏం లేదు. నాకు జరిగిన అన్యాయం మళ్ళీ జరగకూడదని చెప్పి చెప్తున్నాను, ఇంకొకటి జరగకూడదని చెప్పి.
థ్యాంక్ యూ. అట్లాగే జరిగింది, అట్లాగే జరిగింది. ఏ మీకు చూస్తే తెలియట్లేదా, మీకు చూస్తే తెలియట్లేదు సార్? మీరు చూడండి ఏమండి, అవన్నీ నేను అదే సామాజిక వర్గానికి చెందానా లేకపోతే నేను వేరే క్యాస్టా, క్యాస్ట్ల గురించి కాదు సార్, లాబీ లాబీయింగ్ అట్లా చేశారని చెప్పంటున్నాం అంతే. లాబీయింగ్ అట్లా చేశారు వాళ్ళు అంతే. మాకు లాబీయింగ్ చేయటం చేత కాదు. నాకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులన్నీ జెన్యున్గానే తీసుకున్నాను, జెన్యున్గానే ఉన్నాను. ఇప్పటి వరకు చేసినవన్నీ జెన్యున్గానే చేసేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.